హలో, ఈరోజు సండే కదా, మా ఇంట్లో బోటి అండి. అత్తమ్మ అయితే బోటి సూపర్గా చేస్తుంది. ఎప్పుడు నా వంటలైనా ఒకసారి మా అత్తమ్మ వంటలు కూడా మీకు చూపిస్తాను. తనని ఈరోజు ఫాలో అవుతాం. రండి రండి అమ్మా. ఏమంటున్నావు? బోటి కర్రీయా? గ్రేవీ చేసినావా లేకపోతే? కర్రీ కాదు, గ్రేవీ ఫ్రై కాదు. ఎప్పుడు నేను మా అత్తమ్మ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నాకు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. యశు అని ఇంకొక అమ్మాయింది అండ్ తినే నా బెస్ట్ ఫ్రెండ్ ఏదైనా నేను దీంతో షేర్ చేసుకుంటాను. అసలు అత్తమ్మ అని పిలవాలనిపించింది నాకు. తిని నా అమ్మ ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్. సో ఈరోజు అత్తమ్మ వంట నేను చూపిస్తాను. వాళ్ళకి హాయ్ చెప్పు నా ఫ్రెండ్. సో ఫస్ట్ బోటింగ్ కూడా అత్తమ్మనే క్లీన్ చేసింది. నాకైతే అంత మంచి క్లీన్ చేయడం రాదు. క్లీన్ చేసి కొంచెం ఉల్లిపాయలు ఉప్పు వేసి ఇలా క్లీన్ చేస్తుంది అనమాట అత్తమ్మ. అమ్మ ఇందులో ఏం వేసినావు చెప్పు. నూనె పోసిన, ఉల్లిపాయలు వేసిన, అల్లం ఎల్లిగడ్డ వేయాల. నూనె ఉల్లిపాయలు అంతేనా? అల్లం ఎల్లిగడ్డ వేయాల. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేగాల. ఉల్లిపాయ వేగిందా? అల్లం ఇంకా ఎల్లిపాయ. అల్లం ఎల్లిపాయ కూడా ఇంట్లోనే అత్తమ్మనే మంచిగా టైం తీసుకొని వెల్లుల్లి ఒలిచి అల్లం కడిగి గీరి ఇలా మంచిగా చేస్తుంది అమ్మ. అల్లం ఎల్లిపాయలో కొంచెం పసుపు నూనె వేసి మిక్సీ పెడతావా? కొద్దిగా నిమ్మకాయ వేస్తే ఇంకా చాలా రోజులు ఉంటుంది. చాలా రోజులు ఉంటుందా? నాకు తెలియదు. తెల్లగా ఉంటుంది, వేగుతుంటే మంచి వాసన వస్తుంది. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. పసుపు కూడా వేసినామా అమ్మ అల్లం ఎల్లిపాయల? అప్పుడు కలిపిన దాంట్లోనే మళ్ళీ వేస్తా కొంచెం. ఇది మా పోపుల డబ్బా. కొద్దిగా పసుపు, నువ్వు చేసే కూరల్లో మామయ్యకి ఏది ఇష్టం ఉంటుంది అత్తమ్మ? బాగా ఇష్టంగా ఏం తింటుండే మామ? అంతా నాన్ వెజే. అత్తమ్మకి నా పెళ్ళైన కొత్తలో పొడుగు జుట్టు ఉండేదండి, రోజు స్టిక వేసుకునేది. అది ఎందుకో నాకు సూట్ అయినట్టు అనిపించలేదు. సో అత్తమ్మ నేనే ఇట్లా స్టైల్గా బాబీ కట్ చేపిస్తాను అనమాట. చెర్రీ బెర్రీని హెయిర్ కట్కి తీసుకెళ్ళినప్పుడు కూడా మా అమ్మని ఇలా తీసుకెళ్ళి హెయిర్ కట్ చేయిస్తూ ఉంటా. వేగిందా అమ్మ? ఓకే సూపర్. ఇప్పుడు అది వేగిన తర్వాత ఇప్పుడు బోటి వేసేయాలా? ఒక కిలో తీసుకొస్తే కడిగిన తర్వాత మళ్ళీ అంత దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఎక్కువ ఎదగదు కదా బోటి. ఒక 5 నిమిషాలు మగ్గనియాలా? ఓకే కరెక్ట్ గా ఒక 5 నిమిషాలు ఇలా వేగిన తర్వాత కారం వేస్తుంది. అన్ని డబ్బాల్లో అలా అరేంజ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు తీస్తుంది కొబ్బరి ఇంకా గసగసాలు వేసిన పౌడరు. ఈ డబ్బాలో ధనియాల్ని చక్కగా వేయించుకొని దానిలో పౌడర్ చేసి పెట్టుకుంటుంది. కొబ్బరి గసాలు చక్కగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకుంటుంది. ఆ పౌడర్ని ఇందులో వేస్తుంది కొబ్బరి గసాలు. నెక్స్ట్ గరం మసాలా. ఇంట్లో చేసుకున్న గరం మసాలా కొంచెమే. అత్తమ్మ కూరల్లో ఎక్కువ గరం మసాలా ఉండదు, చాలా తక్కువ గరం మసాలా. కారమే కొంచెం ఎక్కువ అంటే స్పైసీగా చేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసినా? ఓకే. చాలామంది బోటి తినరండి, కానీ బోటి చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుతుంది అత్తమ్మ. కొబ్బరి గసాలు కూడా కొంచెం పౌడర్ వేసింది.
కాసేపు మళ్ళీ కొంచెం ఇలా మగ్గనిస్తుంది అన్నమాట, విజిల్ పెట్టట్లేదు, జస్ట్ అలా మళ్ళీ మగ్గనిస్తుంది కాస్త. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం. మూత తీసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత, ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆహా ఆల్రెడీ మంచి వాసన వస్తుందమ్మా, స్టార్ట్ అయింది, గరం మసాలా అన్నీ పడ్డాయి కదా, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక టమాటా, 2 టమాటాలు, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అంటే 2-3 టమాటాలు, లేదా నార్మల్గా ఉండాలి అంటే 1 టమాటా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కడిగి వేస్తున్నాంలో బాగా. ఇందులో పుదీనా వేయం కదమ్మా, బోటి కాబట్టి పుదీనా అవసరం లేదు. పుదీనా వేసి కొత్తిమీర, ఓ సారీ సారీ, కొత్తిమీర కొత్తిమీర వేసి టమాటా వేసి కలిపి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి, అదే ఇది ఎక్కువసేపు ఉడుకుతుంది కదమ్మా, చాలా విజిల్ 4-5 విజిల్ మెత్తగా దీంట్లో వాళ్ళకైతే ఇంకెక్కువ పెట్టాలి. కొంచెం బోటి ఎంతైనా మెత్తగానే ఉడకాలి. మన కుక్కర్లో 8 విజిల్ పెట్టాలమ్మా, 5 విజిల్ ఈ కుక్కర్కి చాలా హిస్టరీ ఉంది. మా మామయ్య కొనిచ్చాడంట 25 ఇయర్స్ బ్యాక్, అప్పుడు ప్రెస్టేజ్ వచ్చిన కొత్తలో. 25 ఇంకెక్కువైందా, మా ఆయన పుట్టినప్పుడు అంటే ఆల్మోస్ట్ 40 ఇయర్స్. అబ్బో దీనికి చాలా చరిత్ర ఉంది, నాకన్నా మా ఇంట్లో ఈ కుక్కరే ఎక్కువ రోజుల నుండి ఉంటుందన్నమాట. సో కానీ ఇప్పటికీ స్టిల్ సూపర్గా పనిచేస్తుందండి ఈ కుక్కరు, ప్రెస్టేజ్ వాళ్ళది. ఇప్పుడు 5 విజిల్ రావాలి, 5 విజిల్ వచ్చే వరకు మరి వెయిట్ చేద్దాం. బోటికి 5 విజిల్ పెట్టేశాం కదా, పిల్లలు బోటి తిన్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ స్పెషల్గా చికెన్ ఉండాలి. నేను సింపుల్గా చికెన్ ఫ్రై చేస్తున్నా. చికెన్ని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను, చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ఉల్లిపాయలు టమాటాలు ఏం లేదు, సింపుల్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట పిల్లల కోసం. మేము మటన్ తెచ్చుకున్నా బోటి తెచ్చుకున్నా పిల్లలకి ఖచ్చితంగా చికెన్ ఉండాలి. ఇప్పుడు వేస్తుంది కారం, ఈ కారం చాలా కారం ఉంటుంది, కలర్ ఎక్కువ లేదు కానీ కారం చాలా ఎక్కువ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసాం, ఇప్పుడు అత్తమ్మ ఉప్పు వేస్తుంది. కొంచెం కొబ్బరి గసాలు వేయమ్మా కొద్దిగానే, చాలు. అలాగే గరం మసాలా, ధనియాల పొడి వేస్తుంది ఇప్పుడు, 1½ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా. ఇంకా కొంచెం గరం మసాలా పడుతుంది, నా కూరల్లో కొద్ది గరం మసాలా ఎక్కువ ఉంటుంది, అత్తమ్మ కూరల్లో కొంచెం గరం మసాలా తక్కువ ఉంటుంది. సో ఇవి వేసాం కదా, ఇందులో పసుపు వేయలేదమ్మా. ఈ ఇప్పుడు మనం చేస్తున్న ఫ్రై ఏంటంటే అప్పటికప్పుడు జస్ట్ చికెన్ తెచ్చుకొని మిక్స్ చేసేసుకొని చేసేసుకోవచ్చు అన్నమాట, ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అప్పటికప్పుడు అయిపోవాలి అనుకుంటే ఇది మంచి ఆప్షన్. ఉల్లిపాయలు టమాటాలు ఏం అవసరం లేదు, జస్ట్ మిక్స్ చేయాలి. ఇది ఓవర్ నైట్ మిక్స్ చేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు, ఒకవేళ ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు కలిపి పెట్టుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఇలా కలిపి పెట్టేసుకోవచ్చు. మంచి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ఉంటే బాగుంటుంది. చికెన్ కలిపేసాం కదా, ఇప్పుడు నేను పొయ్యి మీద బాండీలో ఆల్రెడీ నూనె వేసి పెట్టాను, కాకపోతే ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను నేను. కాస్తంత సాజీరా, 1-3 ఇలాచీలు, కొద్దిగా లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి వేశాను, ఇప్పుడు అనాస పువ్వు వేశాను, 1 మరాఠీ మొగ్గ. ఈ మసాలా వేసిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి ఇందులో, కొత్తిమీర తర్వాత వేస్తాను, చాలా కొంచెం ముఖ్యం నా పిల్లలకి. ఇది పక్కన పెడుతున్నాను, నైట్ పకోడీ చేసుకుంటారంట. చికెన్ నూనెలో వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా, కొత్తిమీర ఇంకా పుదీనాని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, వాటర్లో వేసి కడిగి ఇందులోనే వేసేయాలి.
చేసుకోవాలన్నమాట. ఇంతే, ఇంకా మొత్తం వేగి దగ్గరగా వచ్చే వరకు అంతే, ఇంక ఇందులో వేయాల్సింది ఏం లేదు. సింపుల్ చికెన్ ఫ్రై అన్నమాట. ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసిస్తాను. మామూలుగా అయితే మా కోసం వండుకుంటే కొంచెం కారం ఎక్కువ వేస్తాను. ఇది ఇద్దరు పిల్లల కోసం కాబట్టి కారం మట్టి కాస్త తక్కువ వేసాను అనమాట. ఫ్రై అలాగే బోటి కూర చేస్తున్నాం కదా, పచ్చి పులుసు కాంబినేషన్తో బాగుంటుంది. ప్లెయిన్ రైసే, చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత బోటి కూడా రెడీ అయిపోయిన తర్వాత పచ్చి పులుసు కూడా ఎలా చేద్దామో ఈరోజు వీడియోలో చూద్దాం. మరి ఇది ఫ్రై అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఒక 20 నిమిషాలు. చిన్న మధ్యలో పెద్ద మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలాంటి ఫ్రైని ఫ్రై చేయండి, ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. అంతే, చాలా సింపుల్. వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ కర్రీ చేయొచ్చు. అండ్ మేము పిల్లల్ని చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. కారంగా ఉండదు, మైల్డ్గా చికెన్. ఇంకా చికెన్ తెచ్చేటప్పుడు నేను పిల్లలకి బోన్స్ ఎక్కువ వేయించాను, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేయిస్తాను అన్నమాట. ఐదు విజిల్ వచ్చేసింది అత్తమ్మా, ఆపేసి 5 వచ్చేసింది. అట్లనే చికెన్ కూడా అయిపోయింది. ఒకసారి చూడండి, చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చికెన్ అయిపోయింది, పక్కన పెట్టేశాను. అలాగే బోటి కూడా 5 విజిల్ వచ్చింది, పక్కన పెట్టేశాం. ఈ లోపల మనం పచ్చి పులుసు చేద్దాం. ఇక్కడ చిన్న గిన్నెంది, చింతపండుని ముందే నానబెట్టి పెట్టాను. పులుసు తీసుకోవాలి. పచ్చి పులుసు అంటేనే పచ్చి చింతపండు పులుసు పోసుకోవాలి. కొంచెమే ఎక్కువ చేయము, ఎందుకంటే సండే రోజు ఒకే పూట తింటాం. నైట్ ఇంకా ఏదో ఒక చికెన్ స్నాక్స్ లేకపోతే చపాతీలో ఏదో తింటాం కాబట్టి పచ్చి పులుసు ఓన్లీ ఒక పూట కోసమే చేస్తామన్నమాట. ఈ కొంచెం సరిపోతుంది. చింతపండు పులుసు తీసుకున్న తర్వాత ఇలా ఉల్లిపాయలు ఉప్పు వేసుకొని ఇలా నలుపుతూ పులుసులో వేసుకోవాలి, అదే రుచి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా పచ్చి పులుసుకి. పొయ్యి మీద ఆల్రెడీ గిన్నె పెట్టేశాను నేను, అందులో నూనె వేసా. ఇప్పుడు ఇందులో జీలకర్ర, ఆవాలు, తాలింపు ఎక్కువ పెడతాను నేను పచ్చి పులుసులో. ఒక పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, రెండు ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసి దాన్ని బాగా ఇస్తాను. కలుపుకొని పసుపు వేయాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెలో తాలింపు వేసేసుకోవాలి. వేడి వేడి తాలింపు వేయాలన్నమాట గిన్నెలో. చివరిలో కొంచెం పచ్చి పులుసులో కాస్తంత చక్కెర వేస్తే ఆ రుచే వేరన్నమాట. అది పచ్చి పులుసు చేయడంలో చిన్న సీక్రెట్. అంతే, సూపర్ డూపర్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. బోటి 5 విజిల్ వచ్చేసింది కదా, ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. ఎప్పుడైనా మటన్ చేసినా బోటి చేసినా మళ్ళీ ఒక్కసారి ఖచ్చితంగా పొయ్యి మీద ఒక ఉడుకు రానివ్వాలన్నమాట. ఇలా గ్రేవీ కర్రీ కావాలి అంటే ఇలా కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. లేదు కొంచెం ఫ్రై లాగా అవ్వాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువసేపు ఒక 10 నిమిషాలు ఇలా మంటలో పెట్టేస్తే కనుక ఈ మంట పైన ఉడికిస్తే దగ్గరగా నీళ్ళన్నీ వెళ్ళిపోయి దగ్గరగా వచ్చి బోటి ఫ్రై అవుతుంది. ఇది ఇలా ఉడికే లోపల చికెన్ని బౌల్లోకి తీసుకుందాం రండి. పచ్చి పులుసు రెడీగా ఉంది అండ్ చికెన్ ఫ్రై, సింపుల్ చికెన్ ఫ్రై కిడ్స్ కోసం చేసాం. ఎక్కువ కారం ఉండదు, మైల్డ్గా ఉంటుంది.
పచ్చి పులుసు చికెన్ ఇక్కడ ఉంది కదా ఈ గిన్నెలో బోటి వేసుకుందాం బోటి ఫ్రై పెట్టి స్టవ్ ఆఫ్ చేసి బోటి కడిగి బోటి కడిగి కూడా గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది సో మరి సండే రోజు మా లంచ్ లోకి చికెన్ ఫ్రై పచ్చి పులుసు బోటి కూర రైస్ కూడా రెడీ అవుతుంది సో ఇదండి ఈ రోజు మా లంచ్ మరి మీరేం చేస్తున్నారు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు కామెంట్ లో చెప్పండి మీరేం వండుకున్నారు ఇంకేమైనా కర్రీ స్పెషల్ గా నేను చేసి చూపించాలి అంటే కామెంట్ లో నన్ను అడగండి నేను చేసి చూపిస్తాను థాంక్యూ